లేడు, ఓడు చేపలేకి వెళ్ళి పొలం అమ్మిస్తలేడు పైసలు. మన దగ్గర దోసుకున్న పైసలు మనకి ఇస్తారు, తీసుకొని చేపలో పెట్టుకుని ఓడు చేసిన అడుగుని ఊరుకొని పెద్ద నాయకుని అడుగుని మీ పార్టీ ఏం చేసింది మా కోసం, మీ పార్టీ ఏం చేసింది మా కోసం అని అడుగునాలు చెప్తారు. ఇది చేసినాం మీకు కరెక్ట్ అనిపిస్తే ఓటేయండి, లేకపోతే బొంద పెట్టండి. వాళ్ళని ఇద్దరిని బొంద పెడితే మూడు ఓడు చక్కగా అవుతాడు, ఇంకోటి భయపడతాడు. ఈ బొంకుడు పని చేయాలి, కరెక్ట్ చేయాలి, వీళ్ళు కూడా మంచి నేర్చుకుంటున్నారు వాళ్ళు. ఇంకా ఇదే పాతకాలం అయితే ఎట్లన్నా, కాలం మారింది. మీ ఊరికి వస్తే బాగా చెప్తా, మహిళలు అడగాలి మీకు హక్కున్నది. ఇది కొత్త భారతదేశం కాదు. ఆ మనిషి పోతే మన భారతదేశం మళ్ళీ నాశనం అయిపోతుంది, వీళ్ళందరూ నాశనం చేస్తే. పొద్దున పొట్టు పెట్టిన పరిస్థితి లేదు. మన పిల్లల్ని మనల్ని కాపాడే మనిషి మనకు కావాలి. బాగా చెప్తా కాపాడుతున్నాం. ఇప్పుడు గట్టిగా అందరు బలంగా నరేంద్ర మోడీ బలపరిచి గెలిపించుకోండి. రేపు పొద్దున దీని వల్ల నరేంద్ర మోడీ గెలుస్తాడు ఒకటైతుంది, రెండోది కాంగ్రెస్ వాళ్ళ కళ్ళు తెరుచుకుంటారు. అబుదాబిలో గుడి కట్టించిండు నరేంద్ర మోడీ మన కోసం, విన్నారా? ఒకప్పుడు ఒక కాలంలో తప్పకుండా బీజేపీకి ఏంటి డబ్బల పడ్డ ఓట్లు చూసుకుంటే వాళ్ళ తలకాయ తిరగాలి. వాళ్ళకి అర్థం కావాలి, అబ్బో వీళ్ళు సంతోషంగా లేరు, వీళ్ళని బాధ పెట్టినాము, వీళ్ళని వాగ్దానాలు చేసినాము కదా, పేరు మార్చుకొని గయత్వం కలిసి తిరుగుతున్నారు. మళ్ళా సొసైటీలో దొంగతనాలు చేసిండ్రు, ఇంత అన్యాయం చేసిండ్రు కదా, ఇలా ఓటు వేయద్దు అనుకుంటే మళ్ళీ కదే దొంగలు వచ్చి కూర్చున్నారు. అందుకోసం దయచేసి ఇప్పుడన్నా వాళ్ళ పిల్లల మీద సురుగు పెడితే కానీ వాళ్ళకి తెలియదు కాంగ్రెస్ వాళ్ళకు. చెప్పాలి మేము సంతోషంగా లేమురా బిడ్డ, మీరేదో చేస్తారనుకోండి, మీకు ఓట్లు వేసినాము, మీరు మాకు ఏం చేయలేదు, అందుకే నరేంద్ర పెద్దోళ్ళు అవుతారంట. ఎవ్వడు కాలేడమ్మా, నరేంద్ర మోడీ యుగ పురుషుడు, ఒక్కడే పుడతాడు అట్లా యుగంకి. అట్లా పుట్టిండు మన మంచి కోసం. 500 సంవత్సరాలకి వెళ్ళి రాముడు గుడి కావాలి కావాలి కావాలి, రాముడు పుట్టిన దగ్గర గుడి లేకపోతే ఎట్లా మన గుడి కావాలి అంటున్నాను. ఊరికి పోయే వరకు అందరు ఇక్కడనే ఉన్నారని చెప్పారు, ఇక మిమ్మల్ని కలిసి ఇక్కడికి వచ్చాం, ఏం చేస్తాం తల్లి, ఎలక్షన్ టైం వచ్చింది. అడగకున్నా ఫ్రీగా ఇచ్చి 150 దేశాలకు ఫ్రీగా పంచిండు నరేంద్ర మోడీ, అందుకే ఆయనకు విశ్వగురు అని పేరు వచ్చింది ఇప్పుడు, అవునా కదా? ఇప్పుడు నరేంద్ర మోడీని ఎవరైనా కానీ విశ్వగురు అని పిల్లల్లాగా వచ్చినాము, మీకు అంటించాం. రేపు మీరు కూడా ఊళ్ళో తిరగాలి, 10-10 మంది నోట్లు వేపియాలి నరేంద్ర మోడీకి. ఆయనకు ఎవ్వరు మీరే ఉన్నారు కాబట్టి మీరు ఆ బాధ్యత తీసుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఓ ఇక 15 తారీఖు మొత్తం అన్ని ఇచ్చేస్తామంటున్నారు, ఇప్పుడు ఎందుకు ఇస్తలేవు రా నాయన అంటే గప్పుడు ఇస్తామంటారు. అప్పుడు కూడా ఇయ్యారమ్మా వట్టి బొంగుడు కథలు ఇవ్వని. పెళ్లికి కులం బంగారం ఇస్తానారు, పెళ్లి చేసుకుంటే ఇస్తున్నారా? బంగారం పెళ్లి అయినా కాలేవాడు బీజేపీ మన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కు వచ్చింది. ఎంపీ ఎలక్షన్ క్యాన్వర్సింగ్ లో భాగంగా నర్సాపూర్ కోనసముద్ర గ్రామానికి పనికారం పథకం సోదరులను కలిసి సోదరి మళ్ళీ కలుస్తుంది రావడం జరిగింది. స్పందనాపూర్వంగా ఉన్నది. మేము వచ్చి చెప్పకంటే ముందే వాళ్ళు బీజేపీ పార్టీ ఏం చేసింది, నరేంద్ర మోడీ గారు ఏం చేసిండ్రు, ఎంపీ అరవింద్ గారు పసుపు బోర్డు తెచ్చింది అనే విషయాలు వాళ్ళకి తెలుసు, వాళ్ళే మాకు చెప్తున్నారు. ఈసారి అత్యధిక మెజార్టీతో ఎంపీ అరవింద్ గారిని గెలిపిస్తాము. బాల్కొండ కాన్స్టిట్యూన్సీలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కళ్ళబొల్లి మాటలన్నీ బయటపడ్డాయి, వాళ్ళ రంగు బయటపడ్డది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఇస్తుంది ప్రజలు రెడీగా లేరు. ఈసారి తప్పకుండా బీజేపీ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. రిజర్వేషన్ తీసేస్తారు బీజేపీ పార్టీ అని చెప్పి బొంకుతున్నారు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అందరు కలిసి అవన్నీ ఫేక్ వీడియోలు, దాని మీద అలా ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీదే కేసు బుక్ అయింది. ఇప్పటికైనా ప్రజలు గ్రహించాలి, వీళ్ళు వాస్తవాలు మాట్లాడకుండా అన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తుండ్రో, ఈ వాళ్ళ కుట్ర వాళ్ళ కుతంత్రాలు ప్రజలకు తెలిసిపోయినాయి. ఈరోజు ప్రజలు వాళ్ళకు ఓట్లేసే పరిస్థితి లేదు.